అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరోసారి తన మార్కర్తో తీసిన సినిమా యానిమల్. అర్జున్ రెడ్డిలో ప్రీతిపైన ఎంతో ప్రేమ చూపించారో ఈ సినిమాలో హీరో తన తండ్రిపైన అంత ప్రేమ చూపించారు. అంతేకాదు హీరో యాటిట్యూడ్, అలానే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా అర్జున్ రెడ్డిలో ఏ రేంజ్లో చూపించారో అంతకన్నా కొంచెం ఎక్కువ రేంజ్లోనే యానిమల్లో చూపించారు సందీప్ రెడ్డి. అందుకే అర్జున్ రెడ్డి సినిమా, అలానే అర్జున్ రెడ్డిలాగానే యానిమల్ సినిమా కూడా సోషల్ మీడియాలో కూడా చర్చలకు దారితీస్తుంది. కొంతమంది ఈ సినిమా చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం అసలు ఈ సినిమాలో దర్శకుడు ఏమి చూపించాలనుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఈ చిత్రం నచ్చిన సెలబ్రిటీస్ మాత్రం తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా యానిమల్ సినిమా చూసి మరి దానిపై రివ్యూ వేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో యానిమల్ సినిమాలోని రష్మిక మందన పోస్టర్ని షేర్ చేస్తూ వివాదంగా రాసుకుంది. నిన్న యానిమల్ సినిమాను చూశాను, నేను ఈ సినిమాతో ప్రేమలో పడిపోయాను, కానీ దయచేసి వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు ఈ సినిమాను చూడొద్దు. ఇందులో బ్లడీ యాక్షన్ సీక్వెన్స్లు, వయాలెన్స్లు పార్టీ చాలానే ఉన్నాయి. మీరు కొత్తగా అనుభూతి చెందాలంటే, కొత్తదనం చూడాలనుకుంటే ఈ సినిమాను ఖచ్చితంగా మిస్ అవ్వకండి, థియేటర్లో చూడాల్సిన సినిమా అని రేణు దేశాయ్ తన రివ్యూ చెప్తూ పోస్ట్ చేశారు. కాగా రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇక రేణు దేశాయ్ చివరిగా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో చేసింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ ఎంతో హుందాగా ఈ సినిమాలో కనిపించింది. మరి రేణు మళ్ళీ ఏదైనా తెలుగు సినిమాకి ఓకే చెప్తుందా లేదా తెలియాలి ఉండాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.